హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి కాంపిటేటివ్ లైబ్రరీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఇటీవల నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని అయితే మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ ఇండెక్స్లో ఇప్పటికీ కూడా దేశంలో అత్యంత పేదరిక రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి నీతి ఆయోగ్ తన యొక్క నివేదికలు అయితే పేర్కొంది ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా. నీతి ఆయోగ్ 2021 మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో దేశంలో 5 రాష్ట్రాలు కూడా ఇప్పటికీ అత్యంత పేదరిక రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయని నీతి ఆయోగ్ అయితే తన నివేదికలో పేర్కొంది ఫ్రెండ్స్. దేశంలో ఎక్కువగా పేదరికం ఉన్న రాష్ట్రాలను మనం కానీ గమనించినట్లయితే 5 రాష్ట్రాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొదటి స్థానంలో బీహార్, 59.01% మనకి మొదటి స్థానంలో బీహార్ ఉంది ఫ్రెండ్స్. అలాగే రెండవ స్థానంలో జార్ఖండ్, 42.16% మనకి జార్ఖండ్ అయితే మనకి రెండవ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. అలాగే మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్, 37.79% మనకి ఉత్తరప్రదేశ్ అయితే మూడవ స్థానంలో. అలాగే మధ్యప్రదేశ్, 36.65% మనకి మధ్యప్రదేశ్ అయితే నాలుగవ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. అలాగే 5వ స్థానంలో మనకి 32.67% మనకి 5వ స్థానంలో అయితే మేఘాలయ అనేది కొనసాగుతుంది. ఈ 5 రాష్ట్రాలు కూడా దేశంలో అత్యంత పేదరిక రాష్ట్రాలని చెప్పి నీతి ఆయోగ్ అయితే తన యొక్క నివేదికను అయితే అందజేసింది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం దేశంలో తక్కువ పేదరికంలో ఉన్న రాష్ట్రాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో అయితే కేరళ ఉంది ఫ్రెండ్స్. 0.71% మనకి కేరళ అనేది మొదటి స్థానంలో నిలవగా, గోవా 2వ స్థానంలో అయితే ఉంది ఫ్రెండ్స్. 3.76% గోవా 2వ స్థానంలో, అలాగే 3.82% మనకి సిక్కిం అనేది 3వ స్థానంలో, 4.89% మనకి తమిళనాడు అనేది 4వ స్థానంలో, అలాగే 5.59% మనకి పంజాబ్ అనేది 5వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. ఈ 5 రాష్ట్రాలు కూడా దేశంలో తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలని చెప్పి నీతి ఆయోగ్ తన యొక్క నివేదికలో పేర్కొంది ఫ్రెండ్స్. ఇక మన తెలుగు రాష్ట్రాలను మనం కానీ గమనించినట్లయితే తెలంగాణ 13.74% మనకి 18వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ 12.31% మనకి 20వ స్థానంలో అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.